బ్యాక్ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి అక్కసు వెళ్ళగక్కింది. కోర్టులో కేసు ఉండగానే ఏపీ ప్రభుత్వంకు విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపింది. ఏపీ నుండి తెలంగాణకి రావాల్సిన విద్యుత్ బకాయిలపై మాత్రం కేంద్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. అంతేకాదు 30 రోజుల్లో బకాయిలు చెల్లించాలని కేంద్రం హుకుం జారీ చేసింది. అయితే కేంద్రం తీరుపై తెలంగాణ డిస్కమ్ అధికారులు మండిపడుతున్నారు. కోర్టులో కేసులు ఉండగా ఇలా ఆదేశాలు జారీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత 10 రోజుల కింద జెన్కో బకాయిలు అంటూ పవర్ ఎక్స్చేంజ్లో కొనకుండా నిషేధం విధించేందుకు మోదీ సర్కార్ కుట్ర చేసింది. బకాయిలు లేకుండా ఉన్నట్లు చూపించి ఆరోపణలు చేసింది. తీరా అసలు బాకీ లేదని తేలడంతో తేలుకుట్టిన దొంగల మొహం చాటేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి ఏపీ డిస్కంలకు బకాయిలు అంటూ ఆదేశాలు పేరుతో నయా కుట్రకు తెరలేపింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి, విద్యుత్ బకాయిల చెల్లింపు పేరుతో కేంద్రం కొత్త కుట్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? శోభన్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇటు రైతాంగానికి కావచ్చు అంశాలకు అన్ని అందరి వినియోగదారులకు 24 గంటల విద్యుత్ను సరఫరా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఓడ్చుకోవాలనే కుట్ర మరోసారి బట్టబయలైంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 15 విద్యుత్ అక్కస్తోనే విద్యుత్ ఎక్స్చేంజ్ లో బకాయిలు అంటూ ఒక లెటర్ ఇష్యూ చేసి విద్యుత్ ఎక్స్చేంజ్ లో కొనకుండా ఒక లెటర్ ఇష్యూ చేసింది. ఆ బకాయిలు ఏం లేకున్నా ఉన్నట్టు చూపించి ఏదో వీళ్ళకు ఇబ్బందులు పెట్టాలనే నేపథ్యంతోనే పనిచేసింది. ఇవాళ మరోసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ చెల్లించాలంటూ హుకుం జారీ చేసింది. అయితే ఈ బకాయిలన్నీ కూడా 30 రోజుల్లోనే చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం పట్ల ఇటు డిస్కమ్ల అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో కేసుగా ఎలా చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇటు విద్యుత్ ఎక్స్చేంజ్ లో తెలంగాణ విద్యుత్ సంస్థ బకాయిలు లేకుండా ఉన్నట్టు చూపించడము, ఇవాళ ఈ బకాయిలు చెల్లించాలంటూ హుకుం జారీ చేయడం పట్ల మంత్రి కూడా ఇప్పటికే మన టీవీతో ఫోన్ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక సార్లు కూడా రాష్ట్రంలో కావచ్చు అనేక సమస్యలను విద్యుత్ కు ముడిపడి ఉండడంతో, అభివృద్ధి విద్యుత్ కు ముడిపడి ఉండడంతో ఇవన్నీ చేస్తుందని చెప్పేసి మంత్రి దేవేశ్వరి చెప్పారు. అయితే ఈ అయితే ఏపీ ప్రభుత్వం కూడా అసలు వడ్డీ సహా మొత్తం 6,200 గతంలో పిటిషన్ దాఖలు చేసి కేంద్రం వద్ద తేల్చుకుంటామని వారు పిటిషన్ విడుదల చేసుకున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి డిస్కంలకు 6,274 కోట్లు రావాలంటూ మనం కూడా పిటిషన్ వేయడంతో ఇటు ఏపీ జెన్కో పెన్షన్ అండ్ గ్రాచువల్ ట్రస్ట్ ప్రొవిడెంట్ ఫండ్ ట్రస్ట్ నుంచి మొత్తం రావాలి ఉందని కూడా గతంలోనే జెన్కో చేసింది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు కూడా చేశారు. విచారణ ముగిసేదాకా కూడా చర్యలు తీసుకోకుండా కేంద్రానికి ఆదేశాలు కూడా జారీ చేయాలని కూడా గతంలోనే ఏపీ విద్యుత్ శాఖ కోరింది. దీనిపై కేసు అట్లే ఉండగానే అలా చేయడం పట్ల విద్యుత్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి ఇటు ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలపై మౌనంగా ఉంటూనే ఏపీ తెలంగాణ నుంచి ఏపీకి పోల్సిన బకాయిలపైన ఇలా ఆదేశాలు జారీ చేయడం నిశ్చితంగా ఉందని చెప్పేసి కూడా ఇటు మంత్రి కావచ్చు ఇతర అధికారులు కూడా చెప్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల గతంలో 449 కోట్లతో పాటు 423 కోట్లు మొత్తం 972 కోట్లు అయిందని, దీనికి సంబంధించి కూడా 500 కోట్ల పైగా వడ్డీ మొత్తం కలిపి కూడా 882 కోట్లు జెన్కో ట్రస్ట్ ద్వారా చెల్లించామని కూడా గతంలోనే చెప్పారు. అయితే మొత్తాన్ని చూసినట్టయితే ఈ ఏపీ నుంచి రావాల్సిన డబ్బులను అడగకుండానే తెలంగాణ నుంచి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇలా చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం, ఇటు రైతాంగం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఇవన్నింటినీ ఓడ్చుకోలేకనే ఈ పని చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన దుమ్మెట్టుకు వస్తున్నారు. ఇది ఈ 15 రోజుల్లో 2 సార్లు చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని మరోసారి నిరూపించింది. తెలంగాణ పట్ల వివక్ష చూపడం ఇది కొత్త ఏమి కాదు, గతంలో కూడా అనేక మార్పులు చేసింది, ఇవాళ మరోసారి చేసింది. దీనిపై కోర్టులోనే మేము చూసుకుంటామని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ డిస్కంల అధికారులు చెప్తున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ డిస్కంలకు సంబంధించే కాబట్టి అనేక సమస్యలపైన కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పైన ఇలా చేయడం దుర్మార్గమని కూడా ఆయన కాకుండా విద్యుత్ సంస్థకు సంబంధించి డిస్కంల బకాయిలకు ఈ ప్రత్యేకంగా 30 రోజుల ఆర్డర్ ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తాన్ని చూసినట్టయితే ఈ వ్యవహారం అంతా కూడా
ఈ కేంద్ర ప్రభుత్వం తీరు ఒక దుర్మార్గమైన చర్యగా ఉంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తం చూసినట్టు ఈ బకాయిలకు సంబంధించి ఇప్పటికైతే ఆ కోర్టులో కేసు ఉంది. ఈ కోర్టులో కేసు తర్వాతనే ఏదైనా మాట్లాడదామని చెప్పేసి కూడా ఇటు అధికారుల నుంచి మనకు సమాచారం ఉంది. మొత్తం చూసినట్టు ఈ వ్యవహారం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తీరు మొత్తం మరోసారి బట్టబయలైంది. శోభన్ రైట్లీ విల్, థ్యాంక్ యూ.